రేపు వెంకటేశ్వర స్వామికి ఇలా ముడుపు కడితే చాలు, మీ కష్టాలు అప్పుల బాధలు తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీరు కోటీశ్వరులు అవుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా వచ్చేసి చాలామంది కూడా చాలా రకాలుగా కష్టాలు పడుతూ ఉంటారు, చాలా అనుభవిస్తూ ఉంటారు. వారికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి. మనము హిందూ సాంప్రదాయాల ప్రకారము ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తూ ఉంటాము. అలాగే శనివారం కూడా ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటాము. ఆయన అనుగ్రహం కలగాలన్నా, మనకు ఉండే అప్పుల బాధలు తీరిపోవాలన్నా, మొండి బకాయిలు రావాలన్నా, అలాగే కాకుండా ఎలాంటి ఎంత పెద్ద సమస్య అయినా సరే అది తీరిపోవాలంటే రేపు ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించండి. ఇలా ముడుపు కట్టడం వల్ల మీకు ఉండే అనేక సమస్యల నుంచి మీరు త్వరగా బయటపడవచ్చు. అప్పుల బాధలు తప్పనిసరిగా తీరిపోతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇలా ముడుపు కడితే తప్పనిసరిగా మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. అలాగే మీరు ఎలాంటి కష్టాలైనా సరేనండి త్వరగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు మీరు తప్పనిసరిగా ఇలా చేయండి. మీరేంటంటే వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేయండి. ఎన్ని కష్టాలున్నా సరేనండి బయటపడాలి త్వరగా అనుకునేవారు ఈ ముడుపుని కట్టండి. ఇది చాలా వరకు కూడా చాలా అంటే సులభంగా చేసుకునే పరిహారం అండి. ఇంట్లోనే చేసుకోవచ్చు, చక్కగా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే త్వరగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. మీరు మనసు పెట్టి చేసుకుంటే తప్పనిసరిగా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. మనకుండే ఆర్థిక ఇబ్బందులు అలాగే అప్పుల బాధలు త్వరగా తీరిపోతాయని చెప్పొచ్చండి. మీరు ఏమి లేదు ఉదయాన్నే లేచి శుచిగా స్నానాన్ని ఆచరించిన తర్వాత చక్కగా ఇంటిని శుభ్రపరచుకొని మన పూజ గదిలో కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. లేదంటే మీకు ఒకవేళ పూజ గదిలో చేసుకోవడం వీలు లేదండి అనుకునేవారు మనకి ఎక్కడ వీలుంటే అక్కడ చేసుకోవచ్చు అన్నమాట. చక్కగా ఏంటంటే వెంకటేశ్వర స్వామికి పసుపు రంగులో ఉండే పూలైనా సరే లేదంటే ఎరుపు రంగులో ఉండే పూలతోనైనా సరే స్వామివారిని చక్కగా అలంకరించుకోండి. అలంకరించుకొని స్వామివారికి పిండి దీపారాధన చేయండి. పిండి దీపారాధన చేయడం వల్ల త్వరగా కష్టాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందండి. మీరేమీ లేదండి పసుపుతో దీపారాధన చేసుకుంటే చక్కగా ఉంటుంది. బియ్యపిండిని తీసుకొని అందులో పసుపుని వేసి వాటితో దీపారాధన చేస్తే తప్పనిసరిగా మీకు ఉండే అన్ని సమస్యల నుంచి మీరు త్వరగా బయటపడవచ్చు. ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. బియ్యపిండిలో పసుపుని వేయాలండి. వేసి దీపాలను చేసి చక్కగా అందులో ఆవునేతిని పోసి స్వామివారికి దీపారాధన చెయ్యాలి. 2 లేదా 3 ఒత్తులను వేసి చక్కగా దీపారాధన చేయాలి. ఆ తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం కానివ్వండి లేదంటే రవ్వతో చేసిన పాయసం కానివ్వండి స్వామివారికి సమర్పించాలి. ఇవేవి చేయడం అంటే వీలుండదు, మేము చేసుకోలేమండి అనుకునేవారు ఇంట్లో ఉండే పాలనైనా సరే లేదంటే చిన్న బెల్ల ముక్కనైనా సరే స్వామివారికి సమర్పించాలి. ఆ తర్వాత ఏంటంటే గోవిందనామాలను చదువుకోవాలండి. చక్కగా గోవిందనామాలను చదువుకోవాలి, సంకల్పం చెప్పుకోవాలి. స్వామి మాకు ఈ కష్టాల నుంచి త్వరగా బయటపడేలాగా చెయ్యయ్యా. వెంకటేశ్వర స్వామిని చక్కగా ఆరాధించుకోవాలి. గోవిందనామాలను కనీసం లేదన్నా 11 నామాలైనా తప్పనిసరిగా పఠించుకోవాలి. చక్కగా ఉంటుంది. మీకు ఉండే ఆర్థిక సమస్యల నుంచి త్వరగా బయటపడడానికి అవకాశం ఉంటుందండి. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత అన్నీ కూడా మీరు ముడుపు కట్టుకోవాలన్నమాట. ఈ ముడుపు ఏమీ లేదండి, 1-5 యాలకులు అలాగే 1 కొబ్బరికాయ పీచు తీసినా తీయకున్నా పర్వాలేదు. తీయకుంటే చాలా వరకు మంచిది మనము. అలాగే దీంట్లో కాస్త కుంకుమ, పసుపు, పచ్చకర్పూరం అండి. ఒకవేళ మీ ఇంట్లో పచ్చకర్పూరం లేదంటే మనము రోజు ఉపయోగించుకుంటాము కదా పూజలో, అది కూడా వాడుకోవచ్చు. అలాగే వచ్చేసి 11 రూపాయలు కానివ్వండి, 21 రూపాయలు కానివ్వండి, 116 కానివ్వండి, 101 రూపాయలు కానివ్వండి. అంటే మన సమస్యను బట్టి, మనకు ఉండే స్తోమతను బట్టి అన్ని డబ్బులను పెట్టుకోవచ్చు. చక్కగా మీరు 11 రూపాయల నుంచి 21 రూపాయలు, 101 రూపాయి, అలాగే 116, 121 రూపాయలు కూడా ఈ ముడుపులో వాడుకోవచ్చు అన్నమాట. యాలకులు 5 వాడితే సరిపోతుందండి. అలాగే వచ్చేసి మీరు పసుపు రంగు వస్త్రమైనా పర్వాలేదు, ఎరుపు రంగు అయినా, ఈ రెండింటిలో ఏదో ఒకటి వాడుకోవచ్చండి. కొత్తదే అని పర్వాలేదు, కాకపోతే మనం దాన్ని వాడకుండా ఇంట్లో ఉన్నా సరే అలాంటి వస్త్రాన్ని తీసుకొని చక్కగా వాడుకోవచ్చు అన్నమాట. స్వామివారికి సంకల్పం చెప్పుకొని స్వామివారిని చక్కగా ప్రార్థించుకున్న తర్వాత నమస్కారం చేసుకొని అక్కడ స్వామి పటం ముందే చక్కగా నేలపై పరిచి అందులో వచ్చేసి ముందుగా కొబ్బరికాయను పెట్టండి. పెట్టిన తర్వాత కొబ్బరికాయ మీద కుంకుమ పసుపుతో బొట్టు పెట్టాలండి. పెట్టిన తర్వాత కాస్త కర్పూరము, అలాగే 5 యాలకులు కాస్త అంటే చిటికెడు పసుపు, కుంకుమ, అలాగే వచ్చేసి గంధాన్ని కూడా కాస్త వేయండి. వేసిన తర్వాత ఈ డబ్బుల్ని పెట్టండి. అంటే మీరు ఎంత పెట్టుకుంటారో దాన్ని బట్టి పెట్టుకొని సంకల్పం చెప్పుకుంటూ చక్కగా మీరు ఈ ముడుపుని కట్టుకోండి. గట్టిగా ఏవి కూడా బయటికి రాకుండా మీరు ఆ మూటని చక్కగా గట్టిగా లాగేసి ముడి వేసేయండి. వేసేసేటప్పుడు కూడా గోవిందనామాలను పఠించుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామి నామాలను కూడా పఠించుకోవచ్చు. ఓం వెంకటేశ్వర
ఓం వెంకటేశ్వరాయ నమః అనేసి కూడా, లేదంటే గోవింద గోవింద అనేసి ఈ నామాలను ఏవైనా సరేనండి తప్పనిసరిగా పఠించుకుంటూ సంకల్పం చెప్పుకోవాలి. అవి పెట్టేటప్పుడు చక్కగా మీరు సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత గోవింద నామాలను అంటే చదువుకోండి. చదువుకున్న తర్వాత మీరు సంకల్పం అన్నీ చెప్పుకొని చక్కగా చదువుకున్నారు కదండి, అలా చేసిన తర్వాత ఏంటంటే ఇది మీ పూజ గది ఉంటుంది కదా అక్కడే పెట్టుకోవాలండి. అలా ఏంటంటే మనం ఈ వారం ఈ శనివారం పెట్టాము కదా, మళ్ళీ శనివారం వరకు ఆ ముడుపు అలాగే ఉండాలన్నమాట. దాన్ని ఇక తాకకూడదు, కాకపోతే ఏదైనా ముట్టు తాకకుండా చేసుకోండి. అంటే ఏదైనా చెడు దానిపై పడకుండా అలాగే ఏదైనా ముట్టు అంటూ తాకకుండా చూసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మీకు కిచెన్ పక్కకే అంటే మన పూజ గది ఉందనుకోండి, ఆ రోజు మటుకు మాత్రం నాన్ వెజ్ ఇలాంటివి చేసుకోకండి. ఎందుకంటే మళ్ళీ మనం చాలా పవిత్రంగా ముడుపు కట్టుకున్నాము కాబట్టి అనుగ్రహం కలగాలన్నా అలాగే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మనకుండే అప్పుల బాధలు కష్టాలు తీరాలంటే మీరు ఆ వారం రోజులు కూడా ఇంట్లో కాస్త నాన్ వెజ్ తినకుంటే సరిపోతుంది. అలాగే వచ్చేసి మీరు చక్కగా ఏంటంటే ఆ ముడుపుని అలాగే వెంకటేశ్వర స్వామి పటం ముందు కానివ్వండి, లేదంటే మీరు కాస్త దూరంలో పూజ గదిలో పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత చక్కగా మళ్ళీ స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత చక్కగా హారతి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నమస్కారం చేసుకుని ఇక ఆ ముడుపుని వారం రోజుల వరకు దాన్ని అసలు ముట్టకండి, దాన్ని ఏమి చేయకండి. అలాగే దానిపై ఎలాంటి అంటు లేకుండా చూసుకోండి. వారం రోజుల తర్వాత మళ్ళీ శనివారం వస్తుంది కదండి, అప్పుడు ఏంటంటే మీరు ఆ ముడుపుని తీయండి. అంటే ఆ ముడుపుని విప్పేసి చక్కగా ఉదయాన్నే లేచి మళ్ళీ శుచిగా స్నానం చేసి మళ్ళీ దీపారాధన చేసుకుని ఆ ముడుపుని విప్పి అందులో ఉండే కొబ్బరికాయని స్వామివారికి చక్కగా కొట్టండి. కొట్టిన తర్వాత ఏంటంటే అవన్నీ కూడా పసుపు కుంకుమ అన్ని కూడా స్వామివారికి సమర్పించండి. సమర్పించిన తర్వాత చక్కగా మీరు మీ సంకల్పం చెప్పుకున్నారు కదండి, అలాగే వచ్చేసి 11 రూపాయలు లేదా 21 రూపాయలు పెట్టారు కదండి, మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం కానివ్వండి, విష్ణుమూర్తి ఆలయం కానివ్వండి ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి అర్చన చేయించుకొని ఆ 11 రూపాయలు హుండీలో వేయండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే చక్కగా మన సమస్యలన్నీ తీరిపోతాయండి. మనకుండే ఎంత పెద్ద సమస్య అయినా సరే త్వరగా బయటపడడానికి చక్కగా అంటే చక్కగా లాభం కలుగుతుంది, అలాగే కాకుండా మంచి పరిష్కారం దొరుకుతుందని చెప్పొచ్చు. దీనికి తోడు ఏంటంటే మీకు ఎలాంటి సమస్యలైనా సరేనండి, ఇల్లు కట్టుకోవాలన్నా అలాగే భూమి కొనుక్కోవాలన్నా ఉద్యోగం రావాలన్నా పెళ్ళిళ్ళు కావాలన్నా ఇలా అనేక రకాలుగా సమస్యలు ఉంటూ ఉంటాయి కదండి, వాటి నుంచి త్వరగా కోలుకోవడానికి బయటపడడానికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మటుకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ ముడుపు కట్టడము చేసుకొని స్వామివారిని నిండు మనసుతో పూజించుకుంటే సరిపోతుంది. మళ్ళీ మీరు యథా విధిగా ఏంటంటే ఈ శనివారం ఎలాగైతే చేశారో ఆ శనివారం అలాగే చేసుకొని చక్కగా మూట విప్పి ఆ కొబ్బరికాయ కొట్టి ఆ కుంకుమ పసుపులన్నీ ఆ స్వామివారికి సమర్పించేసి ఆ పచ్చకర్పూరం స్వామివారికి హారతి ఇవ్వండి. ఒకవేళ పచ్చకర్పూరం కాకుంటే మామూలు కర్పూరం అయినా సరే స్వామివారికి హారతి ఇచ్చి ఆ 11 రూపాయలు తీసుకెళ్ళి హుండీలో వేసేస్తే సరిపోతుంది. మళ్ళీ సంకల్పం చెప్పుకోండి. ఇలా మీకు ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి కోరికలున్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా, అలాగే ఎలాంటి ధనానికి సంబంధించిన సమస్యలైనా సరేనండి, ఇలా మనము సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టుకుంటే తప్పనిసరిగా 7 వారాలు చేసుకుంటే సరిపోతుందండి. 7 వారాల్లో మన ఎంత పెద్ద కోరికైనా సరే తప్పనిసరిగా తీరిపోతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి, పండితులు కూడా చెబుతున్నారు. కాబట్టి ఆచరించి చక్కగా మీ కోరికలను తీర్చేసుకోండి. వెంకటేశ్వర స్వామి దయ వల్ల.